Yes, sir. మగువకు మంచి రోజులు మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం. కొత్త పార్లమెంట్ భవన్లో ప్రవేశపెట్టబోయే తొలి బిల్లు ఇదే. సో నిన్న కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు. ఇవాళ లోక్సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు 2008 అండ్ 2010లోనే రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు. నేడు లోక్సభలో ఆమోదం లాంఛనమే. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడితే చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు. ఇవాల్టి నుంచి పాత పార్లమెంట్ భవనానికి స్వస్తి. కొత్త భవనంలోనే ప్రారంభం కానున్న సమావేశాలు. ఏపీ తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదు. రెండు రాష్ట్రాలు సంబరాలు జరపలేదు. ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు. అండ్ ఇంకోటి ఏం చెప్పాలన్నా, ఢిల్లీని ఏ రకంగానైతే అంటే ఢిల్లీ స్టేట్ ఏ రకంగా అయితే ఢిల్లీ మీద కేజ్రీవాల్కి అర్హత లేదు అని చెప్పి ఆ గవర్నమెంట్ ఢిల్లీలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి అన్నారో, సో హైదరాబాద్ను కూడా అంటే ఒక ఆంధ్రప్రదేశ్ వేరు తెలంగాణ వేరు హైదరాబాద్ సపరేట్ క్యాపిటల్ సిటీని కేంద్రమే నడిపిస్తుంది, కేంద్రమే ముందుకు తీసుకెళ్తుంది అన్న టాక్ నడుస్తుంది. అంటే హైదరాబాద్ని తెలంగాణ నుంచి వేరు చేసే ప్రయత్నం కేంద్రం చేస్తుంది. ఒకవేళ ఇది కనుక జరిగితే మరి కేసీఆర్ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎఫెక్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధాన రెవెన్యూ హైదరాబాద్ నుంచే తెలంగాణకి వెళ్తుంది, తెలంగాణ గవర్నమెంట్కి వెళ్తుంది. మరి హైదరాబాద్ మొత్తం కూడా కేంద్ర బలగాలు తీసుకుంటే, కేంద్రం వాళ్ళు తీసుకుంటే, సో కేంద్రమే మొత్తం హైదరాబాద్ని మొత్తం నడిపిస్తే అప్పుడు పరిస్థితి ఏంది, వీళ్ళ పరిస్థితి ఏంది. ఇప్పుడు ఢిల్లీ ఎట్లయితే వ్యవహరిస్తుందో అట్లాగే ముంబై ప్లస్ హైదరాబాద్, ముంబై సిటీని హైదరాబాద్ సిటీని కూడా కేంద్రం తీసేసుకోవాలి, కేంద్రమే నడిపించాలి అని చెప్పి కూడా డిసైడ్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ముందు ఇన్ ఫ్యూచర్ నాకు తెలిసి 1-2 మంత్స్లో దాని గురించి చర్చ నడుస్తుందా లేకపోతే ఏం జరుగుతుందనేది కూడా చూడాలి. జస్ట్ నాకు కూడా ఒక 2 డేస్ నుంచి తెలిసిందనమాట. సో రెండు రాష్ట్రాలు సంబరాలు జరపలేదు, ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు. ఏపీ తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు దుమ్ము దుమారం రేపుతుంది. మరి విభజన అనేది నిజంగానే సరిగ్గా జరగలేదా,